రైట్ ఫ్రెండ్స్, కరెంట్ ఎస్ఎన్టీని చూద్దాం. కరెంట్ ఎస్ఎన్టీ ఈరోజు పెద్దగా కరెంట్ ఎస్ఎన్టీ న్యూస్ లేవు. రెండే రెండు అంశాలు మనకు వార్తల్లో ఉన్నాయి. ఆ రెండు అంశాలని కూడా పిఏబి నుంచి తీసుకొని మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాము. ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 అనేది న్యూస్లో ఉంది ఈరోజు. ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 అంటే ఏంటో చూద్దాం. దెన్ లిగ్నైట్ బేస్డ్ పవర్ ప్లాంట్ కూడా ఒకటి న్యూస్లో ఉంది. ఈ రెండే అంశాలు మనకి ఈరోజు కరెంట్ ఎస్ఎన్టీ కింద ఉన్నాయి. ముందుగా కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 అనేది ఏంటో చూద్దాం. కట్లాస్ ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పోర్ట్ విక్టోరియాలో ఎక్కడుంది అంటే ఇది సీషెల్స్లో ఉంది. 26 ఫిబ్రవరి నుంచి 8 మార్చి 2024 వరకు నిర్వహించబడినటువంటి ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజే కట్లాస్ ఎక్స్ప్రెస్. నేవీస్ పాల్గొంటాయి. మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే నేవీ పాల్గొంటుంది. సీషెల్ అధ్యక్షుడు ఈ ఎక్సర్సైజ్ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జరిగింది పోర్ట్ విక్టోరియాలోని సీషెల్స్లో జరిగింది. సీషెల్స్ అధ్యక్షుడు ఈ ఎక్సర్సైజ్ను ప్రారంభించారు. భారత్ దీనికి హాజరైంది ఫ్రెండ్స్. అంతేకాకుండా యూఎస్ఏ హాజరైంది, ఆఫ్రికన్ దేశాలకు చెందిన చాలామంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఎక్సర్సైజ్లో భాగంగా ఇండియన్ నేవీ 16 స్నేహపూర్వక విదేశీ దేశాల నుంచి వచ్చినటువంటి నావికాదళంతో వివిధ రకాల విన్యాసాలు పాల్గొంది. 16 స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చినటువంటి నేవీస్ తోటి రకరకాల విన్యాసాల్లో ఇండియా నుంచి వెళ్ళినటువంటి నావికాదళం పాల్గొనడం జరిగింది. మన ఇండియా ఈ కట్లాస్ ఎక్స్ప్రెస్లో 2019 నుంచి పాల్గొంటుందనే ఫ్యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి నేవీ వాళ్ళు వెళ్ళారంటే ఊరికి వెళ్ళారు కదా, ఏదో ఒక షిప్లో వెళ్తారు. ఏ షిప్లో వెళ్ళారు ఈ ఎక్సర్సైజ్కి అంటే ఐఎన్ఎస్ తీర్ అనే షిప్లో వెళ్ళారు. సో కట్లాస్ ఎక్స్ప్రెస్ 24లో ఐఎన్ఎస్ తీర్ పాల్గొందని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, వెరీ సింపుల్. కట్లాస్ ఎక్స్ప్రెస్ 24 ఎక్సర్సైజ్ అనేది పోర్ట్ విక్టోరియాలో అంటే సీషెల్స్లో నిర్వహించబడినటువంటి ఒక మారిటైమ్ ఎక్సర్సైజ్. సీషెల్స్ అధ్యక్షుడు ప్రారంభించారు. భారత్తో సహా యుఎస్ఏ పాల్గొంది, ఆఫ్రికన్ దేశాలకు చెందిన చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. దెన్ 16 స్నేహపూర్వక విదేశీ దేశాల నుంచి వచ్చినటువంటి నేవీస్ తోటి రకరకాల విన్యాసాల్లో మన ఇండియన్ నేవీ పాల్గొంది. 2019 నుంచి మన దేశం ఈ కట్లాస్ ఎక్స్ప్రెస్ అనే విన్యాసాల్లో పాల్గొంటుంది. ఈ ఎక్సర్సైజ్లో ఐఎన్ఎస్ తీర్ అనేటటువంటి ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేట్ కావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకొక ఫ్యాక్ట్ ఏమిటి అంటే లిగ్నైట్ ఆధారిత పవర్ ప్లాంట్ అనేది కూడా న్యూస్లో ఉందండి. లిగ్నైట్ ఆధారిత పవర్ ప్లాంట్ ఏంటి? లిగ్నైట్ ఆధారిత పవర్ ప్లాంట్ అనేది ఒకసారి చూద్దాము. సింపుల్ ఫ్రెండ్స్, లిగ్నైట్ అంటే మనకు తెలుసు. లిగ్నైట్ అని దేన్ని పిలుస్తాము? లిగ్నైట్ అంటే చూడండి, మనకి కోల్ ఏర్పడే దశలో ప్రారంభ దశని లిగ్నైట్గా పిలుస్తాం. లిగ్నైట్ దశ అంటే వృక్ష సంపద అంతా కూడా కుళ్ళిపోయి డీకంపోజ్ అయ్యి పీట్ లాగా ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆ పీట్ కాస్త లిగ్నైట్ అవుతుంది. ఈ లిగ్నైట్ బేస్డ్ పవర్ ప్లాంట్ను ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి నైవేలి లిగ్నైట్ ఇండియా లిమిటెడ్ 125 మెగావాట్స్ లిగ్నైట్ బేస్డ్ పవర్ ప్లాంట్ని ప్లస్ 1000 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వంతో గుర్తుపెట్టుకోండి జాయింట్ వెంచర్ ఏర్పాటు కోసం ఈరోజు ఎంఓయు చేయటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిగ్నైట్ ఆధారిత పవర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది అంటే రాజస్థాన్లో ఏర్పాటు చేయబోతుంది. ఇందుకోసం జాయింట్ వెంచర్ని రాజస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకోవడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువగా లేవు. సో కరెంట్ ఎకానమీతో పాటు కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవి. పీడిఎఫ్ అప్లోడ్ చేసేస్తాను, తీసుకోండి. రెండైనా మూడైనా ఒకటైనా ఏ రోజు దానో చదువుకోండి. చక్కగా పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మీ ఫోల్డర్స్లో వేసుకోండి. మంత్ వీక్లీ రివిజన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలామంది కాల్స్ చేసి సార్ ఇది సరిపోతుందా అంటే మీరు కొంత ట్రావెల్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది సరిపోతుందా సరిపోదా అనేది. మన మంత్ అయిన తర్వాత మీకు ఒక బంచ్ తయారవుతుంది కరెంట్ ఎకానమీ కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించినవి.
అవి మళ్ళీ మనం ఎగ్జామ్ టైంలో రివైజ్ చేసుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, పుస్తకాల్లో నువ్వు ఎందుకు మనం ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్లో అడగట్లేదు అంటే, కరెంట్ ఇష్యూస్ను పట్టుకొని ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. బుక్స్ ఏమో ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో రాసినవి ఉంటాయి. బుక్స్లో సమాచారం ఉంటుంది, బట్ ది కరెంట్ డేటాతో ఉండదు. అది ఎప్పుడో ప్రింట్ అయి ఉంటుంది. సో దట్ మనం సఫర్ అయిపోతున్నాం. కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీని, కరెంట్ పాలిటీని పట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళినట్లయితే అతను కరెంట్ ఇష్యూస్ నుంచి అడిగినా మనం క్రాక్ చేయొచ్చు, లేదా కోర్ పార్ట్ నుంచి అడిగినా కానీ మనం క్రాక్ చేయొచ్చు. సో మీ సబ్జెక్ట్స్ని కరెంట్ కోర్ పార్ట్గా డివైడ్ చేసుకొని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళినట్లయితే ఎగ్జామ్ హాల్లో మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ పీడిఎఫ్లకు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుకోండి. మళ్ళీ నోట్స్ రాసుకోవాలా సార్ దీని నుంచి అంటున్నారు, అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా వరకు ఫిల్టర్ చేసి ఇప్పుడు ఐఎన్ఎస్ ఈ ఎక్సర్సైజ్ కట్లాస్ స్ట్రెస్ గురించి పిఏబిలో 2 పేజీల సమాచారం ఉంది. అన్నింటిని ఫిల్టర్ చేసి నేను 6 పాయింట్ల రూపంలో ఇచ్చాను. దీన్ని మళ్ళీ మీరు ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. దీన్ని ఒకసారి చదవండి, అవసరమైతే ఇంకోసారి వీడియో ఆన్ చేసి మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. దీంట్లో మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, లేకపోతే హైలైటర్ పెన్తో హైలైట్ చేసుకోండి. వీక్లీ వన్స్ ఆ హైలైట్ చేసిన ఇష్యూస్ని రివైజ్ చేసుకోండి. ఫస్ట్ టైమే చదివేటప్పుడు అండర్లైన్ చేయొచ్చు. అన్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ యూజ్ ఉండదు. మీకు నచ్చినవి, ఇంపార్టెంట్ అయినవి, వాటిని మాత్రమే అండర్లైన్ చేసుకోండి. క్విక్ రివిజన్కి అండర్లైన్ చేయడం లేదా హైలైట్ చేయడం అనేది ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నమాట. నేనైతే అలాగే చేసేవాడిని. ఎంత బుక్ అయినా సరే, బిఎస్ఎల్ హనుమంతరావు అయినా, ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవటం, హైలైట్ చేసుకోవటం చేసి లాస్ట్లో అండర్లైన్ చేసినవి లేదా హైలైట్ చేసినవి మాత్రమే చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఒక రకంగా మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ నోట్స్ లాస్ట్ టైం పెట్టుకుంటే టైం తీసుకుంటుంది. అందుకని ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండి. వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి మనం అంతే. ఇవి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ లేకపోతే రాకెట్ సైన్స్ లాంటి క్వశ్చన్స్, ఆర్&డికి సంబంధించిన క్వశ్చన్స్ కావు ఇవ్వండి. చాలా సింపుల్ సమాచారమే ఉంటుంది, వాస్ట్గా తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది, స్ప్రెడ్ అయి ఉంటుంది అన్ని చోట్ల. ఆ స్ప్రెడ్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని మనం కరెంట్ అప్డేట్స్ తెలుసుకుంటూ వెళ్ళాలన్నమాట కోర్ పార్ట్తో పాటు, అప్పుడు మనం సక్సెస్ అవుతాము. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. వేరే పెద్దగా లేవు. ఈరోజు కరెంట్ ఎస్ఎన్టీ కరెంట్ ఎకానమీ క్లాస్ ఒకటి తీసుకోవాలి, బట్ స్టిల్ కొంచెం